తుపాకి గొట్టంతో విప్లవం నర్చేమి అన్నలెక్కడబే తెలీదురా తెలీదు కొట్టద్దరా వాళ్ళని వదిలేయండి ద్వారా వాళ్ళ అమాయకులు ద్వారా వాళ్ళకే పాపం తెలవద్దరా అయితే నీకు తెలుసన్నమాట తెలిస్తే చెప్పరా చెప్పరా చెప్ప ఇక నుంచి అన్నలకు తాగడానికి నీళ్లు తినడానికి తిండి ఉండడానికి ఇల్లు ఇచ్చారు చంపి పారేస్తానరా కెల్స్ మూవ్ కొమ్మల్లో కొమ్మగా ఆకులో ఆకుగా అడవి తల్లి బిడ్డలుగా హాయిగా సాగిపోతున్న మన బతుకుల్లో అట అన్నలు ఇటు పోలీసు ధరలు మధ్యన మన బతుకులు నలిగిపోతున్నాయి దేవుడా దేవుడా పోలీసు వాళ్ళ దెబ్బలకి ఊపిరి గాల్లో కలిసిపోయి ఉంటే బిడ్డల బతుకు ఏమైపోయేదిరా దేవుడు అన్నా వద్దన్నా ఈ కూడ ఏడ్చిపెట్టి వెళ్ళిపోదామన్నా ఆడకైనా వెళ్ళిపోదామన్నా తినడానికి అన్నం లేకపోయినా అన్నా అని పిలవడానికి నువ్వు ఉండాలన్నా అన్నా ఏంటయ్యా ఏంటి కొల పాలవా నా పాలవా పాలవానా పాలవా ఏంటయ్యా అదేనయ్యా నా నాలుగు నాలుగు పాలవా ఇందొక టికెట్ తీసుకున్నప్పుడు నాకు పాలవా ఇద్దు ఆ పాలవా ఓ అదే పాలవా కోసమా ఎల్లరి ఇందాక బస్సులో జనమంతా తడుచుకునేటట్టు నోరంతా తెరిచి ఆవులించావా లేదా అలా ఆవులిస్తే ఒకసారి ఆవులిస్తే పాలవా ఛార్జ్ అవుతుంది రెండు సార్లు ఆవులిస్తే 10 రూపాయలు ఛార్జ్ అవుతుంది ఏందిరా మనకు 10 రూపాయల ఆబు అంత మోసం ఆ పిక్కట్లైన పాలవా నొక్కేసిండు తీరా సామానం చిరంజీవి చిరంజీవి లవకు సినిమాలో రావుడేశం గట్టింది ఈయనే కదూ పాపం సీతమ్మూర్ని అడవికి పంపేటప్పుడు చూడాలా ఏ మెలికలు తిరిగాడు ఏ మెలికలు తిరిగాడు ఏరు కాదు గోరు కాదు ఆయన ఈయన ఒక్కడే పొయ్యిలో పడ్డట్టున్నావే
అను అన్నా ఏంద్రా పోతుంది ఇట్రా ఎవరు చూడకుండా ఆ మూలన సెట్ల కొండల సాటకెళ్ళి సుయ్యను వదిలే ఆమలా పోలీసులు చూస్తే పక్కలు కొడతారు ఎవరు చూడలే ఇందాక నాకు ఉబ్బొత్తే నేను అన్నీ ఇడ్సా ఇడ్స్కో ఇడ్స్కో సీటుకు చల్లగా తగిలితే తెలుగుగంగ ఈ సైడ్ అట్టా తిరిగిందా అనుకున్నా వైపు పిల్లగాడు షేపులు చూస్తే ఊరు షేపులలో ఎవరు మంది ఎర్రకొండ నా తమ్ముడు సిన్న ఇక్కడికి ఎందుకు వచ్చారు మేరాల పోలీసులు తెచ్చారు నేను అడిగింది అది కాదు ఈ ఊరికి ఎందుకు వచ్చారు అని పోలీసు వాళ్ళకు దొరకడానికి నువ్వు ఊరుకోరా చెప్పాలంటే సానా ఇసే ఉంది బస్ దిగినా బస్సులో టికెట్లు కొట్టే మడిసి పాలవా నొక్కేసిండు పాలవానా అవు అవు పాలవా సరిగా చెప్పు అదే నాలుగు నెలల పాలవా నొక్కేసిండు ఆడి నుంచి మా బతుకు నొక్కుల బతుకు అయింది కాదు సీతకేసేవాడు ఏ మనిషివయ్యా నువ్వు మీసం బెత్తడు మందం బెచ్చావు జబ్బలు జబర్దస్తిగా ఉన్నాయి అరచి ఒక పోలీసు వాడిని పైకి లేపి గుంచు కొట్టి ఆరేలేకపోయావు అవు అవు నోరిప్పితే ఆ పని ఆయనే చేసేవాడు నాకు చెప్పడం కాదు మీరు మగాళ్ళు మొనగాలేగా సొక్క ఎదురుగుండి లిప్పి ఎగిరి తనొచ్చుగా ఏందిరా కింద చూడు కింద చూడు కింద కింద అంటే కింద కాదు పైన చూడు పైన చూడు పైన పైన అంటే పైన కాదు మధ్యం చూడు మధ్యం చూడు మధ్యలోనా అవు సిన్నా ఎంటికలు చూసి ఏడు కొండలోడికి మొక్కిన మొగాడనుకున్నా ఆడబ్బి ఆడబ్బి నమస్కారం నమస్కారం నమస్తే ఎస్ఐ గారు నమస్తే ఏమిటి చాలా మందిని అరెస్ట్ చేసినట్టున్నారు వీళ్ళంతా సంఘ విద్రోహ శక్తులు సార్ ఓహో ఏ నేరం చేశారని మిమ్మల్ని పోలీసు అరెస్ట్ చేశారు బాబు మరేనండి చెత్తకుండి చాటుకు వెళ్ళానండి పొయ్యక ముందే వచ్చి పట్టేసుకున్నారండి ఓహో మరి నిన్నది కరెక్ట్ చేశారు బాబు స్లిప్ తెగిపోతే వంగి పిన్నీసి ఎట్టుకుంటున్నానండి లేచేంతలో పోలీసులు లటిక్ మనర్ చేశారండి పిన్నీసుతో అంతే సార్ అంటే వీడు మారణాయుధంతో బజార్లో తిరుగుతున్నాడు అన్నమాట ఏడ్చండి నిన్ను కూడా అరెస్ట్ చేశారా అవునండి నేను ఎంత చెప్పినా వినకుండా చొక్కా కింద బాంబులు దాస్తావా అంటూ వ్యాన్ లో పడేశారండి నేను లేడీస్ నయ్యా బాబు అనే వినలేదండి అంతేనా లేక అత్యాచారం లాంటిది ఏదైనా ప్రయత్నం జరిగిందండి మరి చెప్పే మరి ఎస్ఐ గారు నన్ను గదిలోకి రమ్మన్నారండి వెళ్ళానండి చేయి పట్టుకున్నారండి వదిలించుకున్నానండి కాలు పట్టుకున్నారండి వెదిలించుకున్నానండి మీద పడబోయారు పడ్డారండి కానీ పడ్డ చోటనే లేనండి అబద్ధం అబద్ధం పచ్చి అబద్ధం సార్ అవు అవు వచ్చిన పుటాల నుంచి ఆడబ్బి ఏడ్నే ఉంది ఎస్ఐ గారు పలకరించిన పాపాన పోలేదు అమ్మూరి మీద నువ్వు ఊరుకురావు ఎస్ఐ గారు అమ్మాయి మీద అత్యాచారం చేశారని అమ్మాయి చేతనే కేసు పెట్టేస్తాను వీళ్ళందరూ చేత సాక్ష్యం చెప్పిస్తాను ఏమంటారు అయ్యా ఊరందరికీ మేము మొగుళ్ళం అయితే మీరు మాకు మొగుళ్ళు లేకపోతే ఏంటండి ఈ ఊళ్ళో చిన్నబ్బాయి ముఠాకి రాజ ముఠాకి గొడవ జరిగిన క్షణం లేదు తల్లదగని రోజు లేదు ఆ విషయం మీకు తెలుసు ఊళ్ళో అందరికీ తెలుసు కానీ వాళ్ళని పట్టుకునే దమ్ము మీకు లేదు మీకు దొరికేదల్లా ఇలా నడువులు లేని వాళ్ళు నడవలేని వాళ్ళు వీళ్ళ మీదటండి మీరు కేసు పెట్టేది సరే పెట్టండి పెట్టండి సార్ మన కోర్టులో చూసుకుందాం అయ్యా మీతో ఎందుకు వచ్చింది గొడవ వెళ్ళండి అయ్యా అందరూ వెళ్ళిపోండి ఒక్కరు కూడా ఉంటానికి లేదు పోండి ఏంటిక్క ఇక్కడ నిలబడ్డారు ఈడెవరు బో పెట్టరో కదలండి కదలండి చండి ఎవరి హరిశ్చంద్రరావు మాది ఎర్రగొండండి నా పేరు కొమరన్న ఈ నా తమ్ముడు సిన్న బస్ దిగినా బస్సులో టికెట్లు కొట్టే మడిసి పాలవా నొక్కేసాడు పాలవా పేరు చెప్పి పాతిక సార్లు నొక్కావు ఇంకా ఏం నొక్కుతావు ఎక్కడున్నారేంటి ఎక్కడ ఇక్కడ ఉండేరండి ఇక్కడేమండి ఎవరు ఇదిగోచండి మన కాలనీలో పాడుపడ్డి ఇల్లేదు వీళ్ళని అక్కడ చేర్చు అలాగే